యాదాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 104 ఎంప్లాయీస్ కు సంబంధించిన పిఎఫ్ ఈఎస్ఐ బిల్లుల విషయంలో రికవరీ చేయకుండా తాత్సారం చేస్తూ 104 కుటుంబాలకు అన్యాయం జరుగుతూనే ఉంది అని అన్నారు. అనంతరం 104 డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో జరిగిన పిఎఫ్ బిల్లుల విషయం అడుగుతా ఉంటే వేధింపులకు పాల్పడుతున్నారని, ఎంప్లాయీస్ ను మోసం చేస్తున్నారని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శంకర్. నేను 104 డ్రైవర్ చేసుకుంటూ ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో వచ్చాను డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్గా. నేను స్టేట్ డ్రైవర్స్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా గతంలో జరిగిన పిఎఫ్ కుంభకోణాల గురించి అడుగుతా ఉంటే వీళ్ళు తలా ఒక రకంగా చెప్తున్నారు. మాకు ఎంత పిఎఫ్ వేశారు, ఎవరికి ఎంత వేశారు క్లారిఫికేషన్ అడుగుతా ఉంటే వేధింపులకు పాల్పడటం, ఆ క్లారిఫికేషన్ ఇవ్వకుండా మాకు చెప్పబెట్టకుండా మూడు నెలల జీతం కట్ చేసి ఆ జీతాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు, కట్టలేదు. ఆ జీతాలే కాకుండా జూన్ నెల 2021 ఏరియాస్ కూడా కట్ చేశారు. వీళ్ళు కట్టండి అని అడుగుతా ఉంటే వాళ్ళు ఏదో ఒక సాకులు చెప్తున్నారు. మా చేతికి ఇవ్వట్లేదు, అటు కట్టట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఈ కట్టకపోగా పాత పిఎఫ్ అట్ట ఉండగా కూడా 90 లక్షల రూపాయల దగ్గర పెట్టుకొని కూడా 9 నెలల కాలం నుంచి కూడా వాళ్ళు పిఎఫ్ కట్టకుండా పర్ఫెక్ట్ ఏజెన్సీ వాళ్ళు 1,500 ఏదో కట్టి చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎంప్లాయీస్ని మోసం చేసే ఒక కోణంలో ఉంది తప్ప ఎంప్లాయీస్కి న్యాయం జరిగే కోణం లేదు. ఈ విషయమే గతంలో ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. జడ్పీ సమావేశంలో కూడా సున్న నాగమణి మేడం గారు, జడ్పీటీసీ వెంకరెడ్డి గారు, ఇటు జడ్పీ లక్ష్మీదేవి వసంతక్క గారు, ఎమ్మెల్యే గారులతో సహా అందరి దృష్టిలో కూడా తీసుకెళ్ళినా కానీ దీని ఫలితం లేకుండా అయిపోయింది. దీనికి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటే సోమవారం గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గారికి అప్లై చేసి అక్కడ న్యాయం జరిగిన పక్షంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేపు నేను నిరాదీక్షకు పూనుకోవడం జరుగుతుంది. నాణ్యమైన వైద్య చికిత్సకు అత్యవసర పరిస్థితులకు ఇకపై చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే మనందరి మన్ననలతో, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో అందరి శ్రేయస్సు కోసం వెలసింది సుగుణ ప్రసూతి మరియు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ తేజావత్ సుగుణ, ఎంబీబీఎస్, స్త్రీ ప్రసూతి, గర్భకోశ వ్యాధుల మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు. డాక్టర్ కె స్వప్న, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్. డాక్టర్ సిహెచ్ రంజిత్రావు, ఎంబీబీఎస్, డిఎన్బి, జనరల్ మెడిసిన్. జ్వరం, బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ల వ్యాధులు, పాముకాటు, తేలుకాటు మరియు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ శంకర్ నాయక్, MBBS MS లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ వెంకట్, MBBS DA క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ మల్సూర్ ఇలాహి, MBBS MD పీడియాట్రిక్స్. మా ప్రత్యేకతలు 24 గంటలు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ, అత్యాధునిక ICU సదుపాయం, ఆపరేషన్ థియేటర్, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, ప్రతి రూమ్ కి టీవీ, గీజర్ సౌకర్యం, హాస్పిటల్లోని అన్ని రూమ్స్ కి సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయం, మల్టీపారా మానిటర్స్, లాబొరేటరీ సౌకర్యం, 24 గంటల ఫార్మసీ, 24/7 అంబులెన్స్ సౌకర్యం మరియు ఎమర్జెన్సీ కేసులకు ప్రత్యేక విభాగం. సుగుణ ప్రసూతి మరియు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. మేనేజ్మెంట్ ధనాల ప్రసాద్. పాకబండ బజార్, సింధూర్ పాన్ షాప్ పక్కన, బోనకల్ క్రాస్ రోడ్, ఖమ్మం. ఫర్ అపాయింట్మెంట్స్ 8465922929, 8883108108.